ఫ్రీడమ్ అంటే ఏంటి, స్వాతంత్రం అంటే ఏంటి? స్వాతంత్రం గురించి చాలామంది అసలు అంటే ఈ లోకరీత్యా అనుకునేది ఏంటంటే, నేను ఏదైనా చేయదలుచుకుంటే నాకు ఏ అడ్డు లేకపోతే కనుక అది స్వాతంత్రం అనుకుంటారు. నేను ఏది చేయాలనుకుంటే అది చేస్తే సరిపోద్దని. కానీ అది స్వాతంత్రం అవ్వదు. ఒక విధంగా అది నీ యొక్క కోరికలకు బానిసత్వం అవుతుంది, నీ యొక్క ఆలోచనలకు బానిసత్వం అవుతుంది ఒక విధంగా. జాష్ మాక్డోవల్ అనే ఒక ఆయన స్వాతంత్రానికి చాలా చక్కటి నిర్వచనం ఇచ్చాడు. వినినప్పుడు కొంచెం అది అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ బట్ దాన్ని అనుభవించినప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. స్వాతంత్రాన్ని ఆయన ఏ విధంగా నిర్వచించాడంటే, అనుకున్నది చేయటం కాదు, ఏదైతే చెయ్యకూడదో అది చెయ్యగలిగినా చెయ్యకుండా ఆపుకోగలిగితే దాన్ని స్వాతంత్రం అన్నాడు. ఏదైతే చేయకుండా ఉండాలని అది చేయగలిగినా చేయకుండా ఆపుకోగలిగితే అది స్వేచ్ఛ అన్నాడు. నిజమే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కొన్ని అలవాట్లకి బానిసలు అయిపోతూ ఉంటారు. దాన్ని ఆపుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఆపుకోలేకపోతే, మేబీ నేను సిగరెట్ తాగాలనుకున్నాను, తాగేసేసాను, తాగిన తర్వాత ఒక విధమైనటువంటి గిల్ట్ ఫీలింగ్స్లోకి వెళ్తారు. మందు తాగకూడదు అనుకుంటారు, తాగేస్తారు. ఆ తర్వాత చీ ఎందుకు తాగాను, తర్వాత గిల్ట్ ఫీలింగ్లోకి వెళ్తారు. ఒకవేళ గనక తాగకుండా ఆపుకోగలిగితే, అది నువ్వు చేయగలవు, బట్ స్టిల్ యూ స్టాప్డ్, నువ్వు చేయగలవు, కానీ దాన్ని ఆపుకున్నప్పుడు చాలా విక్టోరియస్ ఫీలింగ్ ఉంటుంది, యా ఐ కుడ్ డీ ఇట్ డూ ఇట్ అని. అంటే ఆ విధంగా మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలిగితే, మీ మీద మీరు ఆధిపత్యాన్ని చలాయించుకోగలిగితే, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఔటర్ ఫోర్సెస్, యు ఆర్ కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్. దాట్ ఈజ్ ఫ్రీడమ్ అని అంటాడు జాష్ మాక్డోవల్.